వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఆకాశంలో అద్భుతం ఒకే వరుసలోకి ఐదు గ్రహాలు బైనక్యులర్స్ లేకుండానే చూసిన దృశ్యాలు మరి ఆ కథ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం దానికోసం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే ఒక లైక్ వేసుకొని ఇలాంటి కొత్త జన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్సింబల్ని ప్రెస్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే అసాధారణ రీతిలో కొన్ని ఏళ్ల క్రితం ఒకేసారి బుధుడు గురుడు శుక్రుడు అంగారకుడు శని గ్రహాలు కనిపించాయి ఒకే ఆంక్షపైకి వచ్చే ఈ ఐదు గ్రహాలను నేరుగా కళ్ళతో చూసేలా ఉన్నాయి భూమికి పక్కనే ఈ ఐదు గ్రహాలు ఉంటాయి వీటిని చూడటానికి టెలిస్కోప్ లేదా బయనక్యులర్స్ అవసరమే లేదు సూర్యోదయానికి అరగంట ముందు లేస్తే చాలు ఆకాశం స్పష్టంగా ఉంటే మరింత చక్కగా కనిపిస్తుంది ఆకాశం తేటగా ఉండే గ్రామీణ ప్రాంతాలు వారికి ఇవి మరింత స్పష్టంగా అగుపిస్తాయి నగరాల్లోని వారు కూడా ఎలాంటి సమస్య లేకుండా వీటిని చూశారు ఈ ఐదు గ్రహాల్లో బుధుడు సూర్యుడికి అత్యంత సమీపంలో ఉంటాడు కాబట్టి మామూలు సమయాల్లో దాన్ని చూడడం కష్టం కానీ జూన్ లో సూర్యుడి నుంచి బుధుడు క్రమంగా దూరం వెళ్తూ ఉంటాడు ఈ నేపథ్యంలో బుధగ్రహాన్ని అప్పుడు చూడడం వీలవుతుంది ఆ రోజు బుధుడు సూర్యునికి చాలా దూరంలో ఉంటాడు కాబట్టి సూర్యోదయానికి గంట ముందు కూడా బుద్ధుడు కనబడనని వారు చెబుతున్నారు అంతేకాకుండా జూన్ ట్వంటీ త్రీ తేదీన చంద్రుడు ఆకాశంలో శుక్రుడు అంగారక గ్రహాల మధ్యకు వస్తాడు కాబట్టి ఆ సమయంలో ఒకేసారి ఆకాశంలో ఆరు గ్రహాలు వచ్చాయి రెండు వేల నాలుగులో చివరిసారిగా ఈ ఐదు గ్రహాల కలయిక జరిగింది మళ్ళీ ఇలా ఐదు గ్రహాలు ఒకే వరుసలోకి రావడం రెండు వేల నలభైలో జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోవద్దు ఓకే ఫ్రెండ్స్ విన్నారుగా ఈ న్యూస్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి